నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ స్పెషల్ ఇంటర్వ్యూ నేను మీ వెంకటగన్న వరకు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ వైఎస్ఆర్టీపీ నాయకులు గట్టు రామచంద్రరావు గారు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి దీని మీదే మాట్లాడుతున్న వారు స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి రామచంద్రరావు గట్టు రామచంద్రరావు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సుదీర్ఘకాలంగా రాజకీయంలో ఉన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఈరోజు వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిళ గారి వరకు తోడున్నారు రాజకీయంలో ఉన్నారన్న దానికంటే మీకు తోడున్నారు అనేది బాగా సెట్ అవుతుంది ఏంటి అసలు వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఏంటి ప్రజెంట్ బాగుందండి అంటే వైఎస్ఆర్టీపీ ఆమె ఆలోచిస్తున్నది ఏంటంటే ప్రజల్లో నుంచి పార్టీని పెంచుకోవాలని చూస్తూ ఉంది అది కమిటెడ్గా ఉంటుంది నాయకుడు జనరల్గా పార్టీ వెళ్ళడం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నాయకుడు వస్తే నాయకుడు ఏమంటే జనం రావడం రెండు జనం వస్తే జనం ఏమంటే నాయకుడు రావడం ఈ రెండు రకాలుగా మేము జనం చేస్తే జనం ఏమంటే నాయకులు రావడానికి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం అయితే ఒకటి మాత్రం ఫ్యాక్టరీ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆకాశం నుంచి ఓటర్లు పుట్టారు ఆకాశం నుంచి నాయకులు పుట్టారు అప్పటికే ఉన్న ఓటర్లే అప్పటికే ఇతర పార్టీలు వెనుకుంటారు ఎక్కడో ఉంటారు బట్ ప్రజల్ని మాత్రం మేము క్రైటేరియాగా తీసుకొని సబ్జెక్ట్ ప్రజల పరంగా పోతూ ప్రజల్ని ఆకట్టుకొని తద్వారా నాయకులు రావాలని మన కోరిక వైఎస్ఆర్టీపీ గురించి తర్వాత మాట్లాడదాం అసలు మన జరిగిన వరంగల్ జరిగిన అరెస్ట్ కావచ్చు ఇక్కడ పోలీసులు కార్ని హ్యాంగింగ్ చేసుకుని లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్ళిన విధానం కావచ్చు అసలు ఏంటి అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది దీని మీద వైఎస్సార్టీపీ ఎగ్జాంపుల్ నేను నాకు తెలిసి నేను ఆరో తరగతి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఆరో తరగతిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో నేను అప్పుడు ఎన్నికలు ఉండే అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఈ విధంగా లిఫ్ట్ చేసి నాయకులను అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం చూసాను నేను ఫస్ట్ టైం చూసాను నేను దేశ రాజకీయాలు కూడా అవగాహన చేసి పొలిటికల్ లీడర్ అరెస్ట్ చేసినట్లు లేదు చూస్తే చాలా బాధకరంగా వాస్తవంగా ఆమె పాదయాత్ర చేయబట్టి రెండు వందల ఇరవై మూడు రోజులైంది ఆయన ఇప్పటికీ అప్పటికి సుమారు మూడు వేల ఐదు వందల పైన ఆమె కిలోమీటర్లు తిరిగింది ఏడో తారీఖుతో పాదయాత్ర లాస్ట్ డేట్ ఈ ఏడో తారీఖుతో రేపు ఏడో తారీఖు ఏడో తారీఖుతో ఈ లాస్ట్ వారంలో ఈ స్టెప్ తీసుకొని ఎందుకు చేశారు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి స్ట్రాటజీ ప్రకారంగా చేసిన ఇంత హరేస్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ కీలకం ఏంటంటే అక్కడక్కడ బెదిరింపులు చేశారు ఇప్పుడు దాన్నకు హుజూర్ నగర్లో పాటల బాడీ లీడర్గా ఉన్న సోమన్న ఏపూరి సోపన్న మీద దాడి జరగడానికి ప్రయత్నం జరిగింది ధర్మపురిలో అదేవిధంగా వేసిన టెంట్లను కోలుగొట్టిపోయారు ఆమె షెల్టర్ను కూడా కోలుగొట్టారు ఖమ్మంలో సేమ్ అలా మాటల దాడి జరిగింది ఒక విధంగా చెప్పండి వల్గర్ లాంగ్వేజ్తో ఖమ్మంలో ఖమ్మంలో వల్గర్ లాంగ్వేజ్తో వాళ్ళ లాంగ్వేజ్ గురించి మాట్లాడతాంటే సిగ్గుపడాల్సి వస్తుంది ఏమన్నంటే భోగం వల్ల వస్తారు పోతారు అనే పదం వాడి తప్పు కదా ఎంతటి ఘోరమైన నీచమైన పదం అండి రెండవది వనపర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మహబూబ్నగర్లో ఇదే మంత్రి నిరంజన్ రెడ్డి గారు నిరహార దీక్షలు మంగళవారం మంగళవారం నిరహార దీక్ష చేస్తుంది దానికి మంగళవారం నాడు మరదలు వస్తుందనే పదం వాడాడు అంటే రాజకీయాలలో మహిళలుంటే వాళ్ళని మరదల్లాగా చూస్తారా రాజకీయాల్లో మన మహిళలు ఉంటే మరి ఎదుటి వాళ్ళే ఏ ఏ వరుసతో గెలవచ్చు వాళ్ళేం పిలుస్తారు అంటే ఈ పదమైన వల్గర్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఆమె ఎక్కడ అయింది అంటే నన్ను మరదలు అంటావా ఎవరో నువ్వు మరదలు అనడానికి మళ్ళీసారి మాట్లాడితే చెప్తాను కొడతా అన్న పదం వాడింది చెప్పండి ఓ మహిళ ఎట్లా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ కావాలి ఎట్లా అవుతుంది మన కవిత గారిని అరవిందు కామెంట్ చేశాడు ఏమంటారు చౌరస్థలం పట్టుకొని చెప్పుతూ కొడతాను నేను ఒక వయస్సు పెట్టాను నేను ఆ మహిళని ఈ మహిళని ఇద్దరిని సమర్థిస్తాను ఒక మహిళని గౌరవపరచడానికి అక్కడ చెప్పుతో కొడతామన్నా ఇక్కడ సమాజం సమర్థిస్తా చెప్పాను సమాజం సమర్థిస్తా అని చెప్పాను నేను అలా వదిలేసి అలా మాట్లాడినప్పుడు ఆమె రియాక్ట్ అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే ఈ రాష్ట్రంలో పార్టీ ఏ స్థాయిలో ఉన్నది మేము ఎన్ని పోటీ చేసాం ఇప్పటికి ఎన్ని గెలిచాం అనే పదం కాదు మాది కొత్త పార్టీ కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద వెలికి తీస్తూ ఫైట్ చేస్తున్న పార్టీ మాత్రం ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు చూస్తే ఇప్పటికే ప్రతిపక్షాలు అనుకున్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ నాయకులను తిట్టడం టీఆర్ఎస్ నాయకులు వీళ్ళని తిట్టడం తప్ప నువ్వు హౌస్ హౌస్లో చేసినవును ఆయన అంటే కాదు కూడా బిల్డింగ్ నువ్వు కట్టుకున్నావు అని ఈయనంటే నువ్వు భూ కబ్జాలు ఆయన అంటే ఇట్లాంటివి తిట్టుకున్నారు తప్ప ఎక్కడ సమస్యలు వెలికి తీయలే సమస్యల్ని వెలికి తీస్తూ అవినీతితో సహా డైరెక్ట్గా స్పెసిఫిక్గా పలానా అని చెప్పి ఫైట్ చేస్తున్న ఏకైక నాయకురాలు షర్మిల గారు ఎగ్జాంపుల్ నిజామాబాద్లో ఒక క్వారీ విషయం వచ్చింది క్వారీ మీద పోయి కూర్చొని ఈ క్వారీకి ఎంత పర్మిషన్ ఉంది ఎంత వేరో నాకు కావాలని చెప్పి కూర్చుంది అది స్పెసిఫిక్ ఇష్యూ అది పొలిటికల్ అప్లికేషన్స్ ఉంటాయి కాంట్రాక్టర్ ఉంటాయి కాబట్టి ఎవరో దానికి ఎవరో తెలియదు దీని పర్మిషన్ ఏంటి ప్రజలంతా చెబుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాచారం అన్నప్పుడు ఈమె పాదయాత్ర చేసుకుంటూ పోయే మీటింగ్ పెట్టినప్పుడు ఈమె అవినీతి గురించి అలా మాట్లాడుతుంటే జనంలో నుంచి ఇక్కడే వచ్చేస్తాను ఈ క్వారీ చూడండి మీరు ఎంత నష్టమో చెప్పండి అని చెప్తున్నారు అవి చూడడానికి ఏమో రామచంద్ర గారు వచ్చారు సార్ నాకు ఈ ప్రాబ్లం నేను వచ్చి చెప్తే ఎల్లయో పుల్లయో వస్తారు ఇస్తారు జనరల్ కదా అక్కడికి వెళ్ళినప్పుడు వాడిన ఫైట్ చేస్తాం ఫైట్ చేసినప్పుడు లోకల్ వాళ్ళు ఈమె పాదయాత్రకు పోయింది జనరల్ బహిరంగ సభకు పోతే వచ్చే సమాచారం పై సమాచారం ఉంటది పాదయాత్రలో పోయినప్పుడు వచ్చే సమాచారం కింది సమాచారం బేస్ లెవెల్ లో ఈ బేస్ లెవెల్లో ఏమొస్తుంది మా ఎమ్మెల్యే చేసిందండి మా జెడ్పీటీసీ చేసిండండి మా ఎంపీపీ చేసిందని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళు ఎదురుగా వచ్చి నీ సమస్యను తీసుకొచ్చి చెప్తున్నప్పుడు ఈ సమస్య గురించి ఏమో రియాక్ట్ అయ్యి చెప్పింది అనుకోండి మమ్మల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారు వ్యక్తిగతం అంటే ఏంటి నీ హావభావాలను నీ భౌతిక పరిస్థితినో నీ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా తిడితే అందులో సమస్య లేదు ఆటోమేటికల్గా ఖండించాల్సింది కానీ జీవితం కాడికి వచ్చేసినప్పుడు ఇది ప్రజా జీవితం మన వాళ్ళ రాజకీయాలకు వచ్చాము మన జీవితం రాజకీయ జీవితం అంతా ప్రజా జీవితమే ప్రజల్లో నీకు దాపరికం లేదు ఓపెన్ ఓపెన్ అక్కడికి వచ్చినప్పుడు నీ అవినీతిని ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటి అంటే ఇమీడియట్ గా నువ్వు ప్రశ్న మీట్ పెట్టు పెట్టేసి ఇది అవినీతి కాదు ఇది నీ తప్పు సరిపోతుంది లేదు మేము తప్పు చేసినంటే మమ్మల్ని సూటిగా నువ్వు కూడా లో కూడా చెప్పింది ఏంటంటే ఏపీలో ఇప్పటం కావచ్చు ఇప్పటం పర్యటనలో అక్కడ వైజాగ్ పర్యటనలో ఆయన పవన్ కళ్యాణ్ అడ్డుకోవటం ఇక్కడ మిమ్మల్ని మొన్న బండి సంజయ్ పాదయాత్ర ఇలా ప్రతిపక్షం అనేది ఇప్పుడు ప్రజల గొంతు కదా సరే అధికారం ఎవరున్నా ప్రతిపక్షం ఎవరున్నా మీడియా అనేది జనరల్గా ప్రతిపక్షం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షం రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడుద్ది ప్రజల గొంతుకే ప్రతిపక్షం సో అది మాట్లాడే స్వేచ్ఛ చేయాలి కదా మేమేం నేను ఎందుకు అడుగుతున్నా అంటే మిమ్మల్ని చోటమోట ఏదో పదవులు ఆశించి చేసే రాజకీయం మీరు చేయరు చాలా హుందాగల రాజకీయం మీరు చేస్తారు దాదాపు మీరు చెప్తున్నారు నాలుగు దశాబ్దాల నుంచి పదవులు ఆశించే వాళ్ళు అయితే గట్ రామచంద్రు ఎక్కడో కదా సో అది కాదు ఇది ఇది ఏంటి అసలు ఇది ఇది కరెక్టేనా ఇది లాంగ్ లాంగ్రన్లో వెళ్తుందా అంటే ఒకటండి నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చర్య తీసుకున్నా లేదు ప్రతిపక్షం ఆర్గ్యుమెంట్ చేసినా ఇది ఎవరి ఎవరిది ప్రజల పక్షం అని తెలిసినప్పుడు ఎవరిది నిలబడుతుందని అర్థమవుతుంది అవును ప్రతిపక్షమే ప్రజల పక్షాన్ని నిలబడ్డది అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని ఈ రోజు కాబట్టి రేపైన వాళ్ళు ఆదుకుంటారు లేదు ప్రతిపక్షం అడ్డుకుంటుంది అభివృద్ధిని అధికార పక్షమే కరెక్ట్ చెబుతుంది అనుకున్నప్పుడు అధికార పక్షానికి మద్దతు దొరుకుతుంది బట్ ఈ రెండు ఆర్గ్యుమెంట్లలో జడ్జిమెంట్ ఎవరంటే ప్రగలే కదా ఫైనల్ జడ్జిమెంట్ ఎవరంటే ప్రగలే కాబట్టి ప్రజలు ఆ ప్రజల జడ్జిమెంట్ కోసం ఎదుర్చుకోవటమే నిజమైన రాజ నిజమైన రాజీ గవర్నర్ కలిసి ఇవాళ మేము గవర్నర్ని కలిసాము విషయం అంత ముందు ఒకసారి కలిశాము మేము అంటున్నది ఏంటంటే షర్మిల గారు లేవనెత్త ఏంటంటే ప్రధానంగా రాష్ట్రం కొంతమంది అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ రాష్ట్రం దానికి న్యాయం జరగాలి అమరవీరుల త్యాగాలకు కూడా న్యాయం జరగాలి ఎవరికి వాళ్ళు పోరాటంలో పాల్గొన్నామని చెప్పినా అందరూ పోరాటంలో అయినా ఎవరిని కాదనుకున్నా బట్ అమరవీరుల త్యాగ ఫలమే పోరాటాల ఫలితమే ఈ ఫలితము ఈ ఫలాలు అందరికీ అందాల్సిందే కదా కానీ ఇంత కష్టపడ్డ తెలంగాణ వచ్చిన తెలంగాణని వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధిలో తేకపోతే తప్పు అవుతుంది అనేది మన వాదన దీంట్లో మనం చెప్పే వాదన కూడా ఏంటి అంటే ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడి అభివృద్ధి జరగాలి అంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి ఒక కొడుకు ఏర్పడాలి నాకు నచ్చదు నేను ఏర్పడతా అంటాడు చిన్నవాడు ఏమంటాడు కొడుకు ఇప్పుడు ఏరు కుదరదు నేను ఇప్పుడు ఏరుపడను అంటాడు ఏరుపడను ఒకరు ఏరు పడతాను ఒకరు ఇద్దరు పోరాటం చేస్తారు తల్లి మీద పోరాటం చేస్తారు తండ్రి మీద పోరాటం చేస్తారు ఇద్దరు పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తారు బట్ ఏ ఆర్గ్యుమెంటో గెలిసి విడిపోయారు అంతే విడిపోయినా ఆ తల్లి కొడుకులే విడిపోయినా ఆ తండ్రి కొడుకులే కదా సమాన ఆ ఆస్తులో ఇద్దరికి హక్కు ఉంటుంది చరి భాగా పంచుకుంటారు ఎవడి భాగాన్ని అభివృద్ధి చేసుకుంటాడు ఎవరి భాగాన్ని వాడు అభివృద్ధి చేయాలి ఇద్దరు బాగుపడాలని తల్లిదండ్రులు కూర ఇద్దరు పాత్ర కేంద్రం చేస్తలేదు ఇక్కడ పాయింట్ అదే పెద్దన్న పాత్ర కేంద్రం చేయాలి ఒక భాగం ఇద్దరు విడిపోయిన తది ఎవరి భాగాన్ని వాడు చేసుకుంటాడు కానీ నువ్వు ఏర్పడొద్దో కాబట్టి నీకు హక్కు లేదు అనే హక్కు తన అన్నకు లేదు నేను ఏర్పడతా అన్నా కాబట్టి నాకే ఉండాలనే హక్కు కూడా లేదు ఒకటి ఆర్గ్యుమెంట్ ఏర్పడొద్దానన్నా ఒకటి ఏర్పడాలనున్నా ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ హక్కు ఉంటుంది లేదు కొడుకు ఏర్పడాలని ఉంది కానీ కొడుకు భార్యకు ఏర్పడొద్దని ఉంది ఇద్దరు భార్య భర్తలే ఇద్దరు గొడవ పడతారు లాస్ట్కి ఏర్పడదు ఏర్పడ్డాక భార్య భర్త ఇద్దరు కలిసి ఆ భాగాన్ని పంచుకోవడం అభివృద్ధి చేస్తారు కదా కానీ నేను ఏర్పడాలన్నా పెళ్ళమా నువ్వు ఏర్పడొద్దు అన్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోవంటాడు అట్లేదు నేను అనేది డిగ్నిటీ డిగ్నిఫైగా రాజకీయాలు చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఉంటున్నావు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఉంటున్నావు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలంగాణ వచ్చినాక ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిదో సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణ ఏర్పాటు మీదనే డిస్కషన్ నడిస్తే మనం ఇప్పటిదాకా ఏం చేసినట్టు ప్రజలకి కొత్తలో కూడా స్థానికత అనేది వచ్చింది మీకు కూడా తెలుసు అప్పుడు రావచ్చు నేను అనేది అది ఖచ్చితంగా గెలిచిన తర్వాత అది కొత్తగా ఏర్పడినప్పుడు పోరాటానికి అది వస్తుంది కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత నీ యొక్క పెర్ఫార్మెన్స్ వస్తుంది చర్చ అప్పుడు కాదు అనేది వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ షర్మిల టీపీ అధినేత షర్మిల మాట్లాడేటప్పుడు కూడా ప్రెస్ మీట్లో కావచ్చు బయట కావచ్చు ఇటు విపక్షాలు కావచ్చు మిగతా మిగతా పక్షాలు కావచ్చు ప్రశ్నించడం జరిగింది అసలు స్థానిక నేను అక్కడే ప్రశ్నించాను మూడు ఒకసారి రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు మాకు తెలంగాణకు నువ్వు దానివి నువ్వు వస్తే ఒక చీర పెట్టేసి అన్నం పెట్టి పంపిస్తాం అన్న నేను అప్పుడే చెప్పాను ఒక శర్మలకి ఎందుకు పెడతావా ముందు సోనియా గాంధీ పెట్టి పంపి కదా ఆమె కదా ఆమె మరి దాన్ని ఎట్లా ఇప్పుడు వారసురాలు ఆమె అయితే అక్కడ ఇటీకలో పోయి అన్న వస్తుంది మరి ఇక్కడ మనకెట్టొస్తుంది జస్ట్ నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నా సోనియా వారసురావులు అని ఈ దేశానికి వారసురావులు కానీ కానీ కాదని చెప్తున్నది నువ్వు ఇప్పుడు కాదని మనం అంగీకరించాల్సిందే కదా ఆ అక్కడ అన్నప్పుడు దాంతో అంటే ఒక దశలో అదేదో సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ మట్టుకొచ్చి నేను వాడుకుందాం పబ్లిక్లో వస్తా సార్ ఇప్పుడు ఉదాహరణకు నువ్వే అన్నావు ఈ తెలంగాణ నువ్వు సాధించినా అంటావు నువ్వు నువ్వు తెలంగాణ సాధించిన ఉదాహరణకు మా ఊరికి ఒక ఎర్ర బస్సు రావాలని నా చిన్నతనం పల్లెటూరులో ఎర్ర బస్సు వచ్చినందుకు నాకు సంబరమే కానీ ఎప్పుడు సంబరం నాకు ఆ ఎర్ర బస్సు ఎక్కడానికి డబ్బులు ఉంటే సంబరం నాకు ఆ బస్సు వచ్చినా రాకపోయినా నడిచిపోవటమే ఉంటే ఆ బస్సు పోతే నాకేం పోతే కదా అది వస్తుంది కదా నేను ఎర్ర బస్సు వచ్చింది నేను ఆ బస్ ఎక్కే స్తోమత నాకు రావాలి అంటున్నాను నీ ఫలితాలు అనుకున్నాను ఏర్పడాలి అభివృద్ధి నేను అభివృద్ధి తెలంగాణ సుఖం లేదు అనేది కదా నాకు పోరాటానికి ఫలితం కావాలి నా అమరవీకుల పోరాటానికి ఫలితం కావాలి అభివృద్ధి అంటున్నాను నాకు అదే జీవితం కొనసాగుతున్నప్పుడు నీ పాలన తప్పంట తెలంగాణ రావడం తప్ప అన్ను నీ పాలన తప్పంట నీ పాలన అంటాను కాబట్టి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ మీద నీ పాలన మీద చర్చ జరుగుతుంది తప్ప ఇంకా స్థానికత మీద దాని మీద చర్చ జరగదు అదే కనుక జరగాలి చూస్తే కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్థానికత పనిచేసింది అదే అనేది నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో చేస్తది కానీ నేను అనేది అదే కనుక చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో కూడా దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ తప్ప మిగతా పార్టీలు ఉండకూడదు ఇలా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఆ ఇండిపెండెన్స్ లో ఎప్పుడు ఎక్కడుందో తెలియదు ఉద్యమంలో పోరాడి రాష్ట్రం సాధించింది ఎవరనేది పక్కన పెడితే ఇక్కడ లోకల్గా లోకల్ అనే సెంటిమెంటు చంద్రబాబు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ కూడగట్టుకొని అక్కడ ఉమ్మడిగా పోటీ చేశారు పద్దెనిమిది ఎన్నికల్లో అంత మైనస్ కొంతమైన టీడీపీకి ఆ రోజు ఎన్ని సీట్లు రెండే వచ్చినాయి ఖమ్మం జిల్లా నుంచి అది కూడా అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ ఎమ్మెల్యే అంతే కదా సో ఇప్పుడు రేపు జరగబోయే రెండు వేల ఇరవై మూడు జరగాలి ముందస్తు కూడా అంటున్నారు ఒక మాట జరిగితే స్థానికత మళ్ళీ పాయింట్ స్థానికత చంద్రబాబు అప్పుడు కూడా స్థానికత పోరాటం కంటే జరిగింది ఏంటంటే చంద్రబాబు అనే వ్యక్తిని కంప్లీట్ ఉభయ రాష్ట్రాలు కూడా తిరస్కరించే టైం అప్పుడు తిరస్కరించే టైం కాంగ్రెస్ ఏం చేసింది ప్రజలు తిరస్కరించే సమయం సమయంలో చంద్రబాబును తీసుకొని సంకలం పెట్టుకుంది ఆ తిరస్కరణ నీ బాలిక కూడా అంటుకుంటుంది కదా అంటుకుంటుంది అందుకే చాలా దెబ్బతనది జిహెచ్ఎంసీలో చంద్రబాబుని ఎక్కడైతే తిప్పారో అక్కడికల్లా పోయింది ఒక కార్పొరేట్ కూడా గెలవకుండా అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక వ్యవస్థని నువ్వు నిలబెట్టాలనుకున్నప్పుడు వ్యక్తి అయితే వ్యక్తి పార్టీ అయితే పార్టీ వ్యవస్థ అయితే వ్యవస్థ దాన్ని ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా అని అనుభవంతో పోయినావో నిలబెడతాడు తప్ప మరొకటి కాదు మొన్న కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చేనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి దాని పరిస్థితి కూడా ఏంటండి అరవై మూడు సీట్లు ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గెలిచింది పద్నాలుగులో అంతకుముందు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి ఒక జిల్లా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఒక్క ఎంపీటీసీకి పోటీ చేస్తే అది డిపాజిట్ పోయింది ఒకటి ఎంపీటీసీ అంటే ఒక పార్టీ స్థితి అది ఒక పార్టీ స్థితి అది రైట్ ఇక్కడే కదా సార్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు జిల్లాలలో పార్టీ జెండా కట్టేవాడు లేడు బెంగాల్లో బెంగాల్లో అసలు బెంగాల్లో కమ్యూనిస్ట్ కంచు కోట తర్వాత కమ్యూనిస్టులు మారారు ఆ నాలుగు జిల్లాలు కూడా వేరేది కానీ లేదు అంత మాత్రమే అధికారంలో రాకూడదు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఈ బీజేపీ రెండు సీట్లతోనే స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో మాయావతి ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంతే కదా నేననేది నీ గెలుపుని నేనేం ప్రశ్నిస్తలేను నేను అదే అంటలేను నేననేది ఏంటంటే నేను మాత్రమే ఉండాలి నాన్ వాళ్ళని తిడితే తెలంగాణ ప్రజలు తిట్టినట్టు దీంట్లో భిన్నవాదాలు ఉన్నాయండి ఇందాక మనం అనుకున్నట్టే అసలు రెస్పాన్స్ ఎట్లా ఉంది బస్సు యాత్ర ఇప్పుడు ప్రజా సంఘ సంగ్రామ యాత్ర కదా మీది ఇలా ప్రజా ప్రస్థాన ప్రస్థాన యాత్ర ఎలా ఉంది రెస్పాన్స్ ఎట్లా ఒకటండి షర్మిల గారు వచ్చేనాటికే రాజశేఖర రెడ్డి గారు లెగసి ఉన్న ప్రాంతం ఇదంతా అంటే ఏడు వందల మూడు మంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక చనిపోయిన వాళ్ళు ఉంటే మూడు వందల అరవై పైన తెలంగాణలోనే చనిపోయారు ఆ రోజు కూడా ఆయన లెగసీ అంత తేలిక పోలే పోలే ఆయన అంబరిలో అలాగే ఉంది గొడుగు కింద ఉంది కాబట్టి దాన్ని ఓటుగా మలుచుకోవటంలో వైఎస్ఆర్ షర్మిలా సక్సెస్ అవుతారా అతి కిత కావాలనే ప్రయత్నం చేయాలి ఆ గొడుగు కింద షర్మిలా వచ్చింది అప్పటికే బేస్ గొడుగు ఉంది షర్మిల మొండితనం ఉంది ఆ రోజు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దిగిన పాదయాత్ర ఫస్ట్ టైం దిగినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కూడా నాలాంటి వాడు నేను ఈ పార్టీలోకి వచ్చినప్పటికీ టీఆర్ఎస్లో నేను మంచి పొజిషన్లో ఉన్నాను పార్టీ సెక్రటరీగా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా పొజిషన్గానే నేను కానీ నాకు షర్మిల గురించి నాకు తెలుసు మిగతా వాళ్ళకంటే నా కుటుంబం గురించి ఒక్కటి పట్టుకుంటే వదిలిపెట్టే మనస్తత్వం కాదు ఓడిపోయినా అని వెనక తిరిగే మనస్తత్వం కాదు ఓడినా గెలిచినా ఇక దాని అమ్మడి పడే మనస్తత్వం ఉన్న మనిషి అటో ఇటో తెలుసుకో తెలుసుకుంటారు నేను అప్పుడు నమ్మాను ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఈ రోజా ఆ రోజా ఏ రోజా పక్కకు పెట్టండి తొలి మహిళా ముఖ్యమంత్రి మాత్రం ఈ అమ్మాయి అని నేను డిసైడ్ అయిపోయాను కాబట్టి నేను నా అధికార పార్టీ నుంచి నేను ప్రతిపక్షంలోకి వచ్చిన లేని పార్టీ కొత్త కొంచెం పార్టీలోకి వచ్చాను నేను అంటే నా అనుభవం అంతా కూడా రాజ ఈ నా రాజకీయ అనుభవం నడి రోడ్డు మీద ఐస్ క్రీమ్ లాగా కరిగిపోదు కదా అది ఉంటుంది కదా అక్కడ అది ఉంటుంది కదా నేను అన్ని కోణాల నుంచి ఆలోచించి నేను డిసైడ్ అయిపోయినాను ఇవాళండి మీరు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా నాలుగైదు వైఎస్ఆర్సీపీలో నేను సిజిసి మెంబర్ని వైఎస్ఆర్సీపీలో నేను బీసీసీఎల్ చైర్మన్ని వైఎస్ఆర్సీపీలో నేను అధికార ప్రతినిధిని అధికార ప్రతినిధిగా అప్పట్లో మీరు నేను చెప్పేది రెండు వేల తొమ్మిది పది మాట్లాడుతుంటే నోళ్ళు మూతపడి వాస్తవంగా బాగా మీ చతురత వేరు అసలు నేను ఒకటి ఒకటే సార్ నేను ఒకటే నా లక్షణం నేను ఏ పార్టీలో ఉన్నా నిన్న అన్న మాటకి కట్టుబడి ఉంటాను పార్టీ మాట నా మాట పార్టీ మారితే నా మాట మారు నేను టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా అంతకుముందు నేను వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన కేసులు అక్రమ కేసులు అన్నా నేను కానీ టీఆర్ఎస్లోకి వచ్చి కూడా కట్టుబడి ఉన్నాను నేను సక్రమ కేసిన పదం నేను వాళ్ళే అంటే నువ్వు నిన్న మాట్లాడిన దానికి ఈ రోజు కట్టుబడి ఉండాలి నీ మాటలు అన్న కట్టుబడి ఉండాలి నేననేది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఆమెలో ఒక మహిళా నాయకత్వం అయ్యడం వల్ల గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఎంటర్ అయినప్పుడు వందల సంఖ్యలు వచ్చారు తర్వాత వేల సంఖ్యలోకి మారింది కానీ సంఖ్య ఎంతైనా వచ్చిన వాళ్ళలో ఎయిటీ పర్సెంటేజ్ మహిళలు ఉన్నారు రెస్పాన్స్ బాగుంది రెస్పాన్స్ బాగుంది మహిళలు రావడం అనేది మాటలు కాదు వచ్చిన వాళ్ళు ఆమె అయిన దాకా లేవడం లేదు రెండు బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళైతే రియాక్షన్ ఉండదు ఆమెలో మా పాటి మాటకు రియాక్షన్ వస్తుంది మేము కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి కుటుంబంలో ఆ ఎఫెక్ట్ తల్లిదవుతుంది ఆకలిని పిల్లాడు పోయి అమ్మ అన్నం పెట్టమంటాడు కానీ అయ్యా అన్నం పెట్టమన్నాడు అమ్మ ఫీజు కట్టాలంటే ఆ తల్లికి తెలుసు ఆ కష్టాలు ఏంటో ఆ రాష్ట్రంలో ఆ పాలన ఎట్టుంది ఏం కదా అని తల్లికి తెలుసు ఆ తల్లు వస్తున్నారు ఈ మీటింగ్ కాబట్టి అవును ఆ మహిళ ఒక మహిళా నాయకురాలకి నా మహిళా సమస్యలు ఏంటో ఎందుకు మునుగోడు కొత్త పార్టీ ఏది కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయదు మీరు ఇక్కడే కాదు మరి ఎక్కడన్నా చూడండి మీరు కొత్తగా పార్టీ పెట్టుకుని చిన్న ఉప ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కూడా ఏం చేసింది అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఏం చేసింది రెండు సీట్లు కాదు కండిషన్ పెట్టుకున్నది ఏమని నా పార్టీలోకి వస్తే రిజైన్ చేసి రావాలి అది కాదు ఇప్పుడు కడప ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే ఆయన రిజైన్ పోటీ చేశాడు మీరు అది చూడండి పాయింట్ ఏంటంటే విజయమ్మ రిజైన్ చేసిన దానికి ఆమె చేసింది జగన్ గారు రిజైన్ చేసి ఆయన చేశాడు ఆయన రిజైన్ చేసిన దాన్ని ఆయన చేయకపోతే తప్పైతుంది అదే ఎందుకంటే నాకు బలం లేక చేయలేదు అంటారు కాబట్టి ఏ పార్టీ కూడా కొత్తగా ఉప ఎన్నికల్లో పోటీ చేయదు డైరెక్ట్ జనరల్ ఎన్నికల సంగతే తెలుసుకుంటామంటారు రే అప్పుడు మిగతా ఎన్నికలు ఏంటి అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసిన తర్వాత వాళ్ళ రిజైన్ అంగీకరిస్తూ అంగీకరించిన ఆందోళన చేసి కోర్టుకు పోయి దీక్షలు చేసి స్పీకర్ అంగీకరించకపోతే అంగీకరింప చేసుకొని ఎన్నికలకు పోయారు నాదిల మనోహరపుడు నేమనాథుల మనోహరపుడు అసలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రిజైన్ చేసిన హాఫ్ అన్ అవర్లో లో పోతే ఆమోదించారు మనిషిని కనుక్కోకుండా నాకు తెలిసి రిజైన్ చేస్తే అడుగుతారు ఈ రిజైన్ మీదైనా కాదా అని అట్లా కూడా అడిగిన గా అంగీకరించేసారు ఆ రోజు పరిస్థితి నేననేది ఏంటంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది ఉప ఎన్నికలు వచ్చిన తీరు కూడా బాగాలేదు సార్ మేము చేద్దాం ఓ దశలో ఆలోచించాం కానీ ఈ తీరు బాగాలేదు ఎందుకని ఎవరో చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది కాదు మన చేతిలో లేకుండా ఉప ఎన్నిక వచ్చింది మనమేం చేస్తామనేది కాదు ఉప ఎన్నికలో గెలిచిన వ్యక్తి రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికకు పోతున్నప్పుడు పోతున్నప్పుడు పార్టీ మారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ మారలే తను పార్టీగా మారి నేనే కాదే కరెక్ట్ అని పోయాడు ఇక అట్లే కాదు పార్టీ మారి ఇక్కడికి నేను ఎలా మేము దీన్ని అంగీకరించాలి ఆ ఉప ఎన్నిక వచ్చిన తీరునే మేము తప్పట్టం ఇది తప్పు అనేది కాబట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము సిద్ధంగా జనరల్ ఎన్నికలు రెండు వేల పదకొండు పన్నెండు పాదయాత్ర చేసినప్పుడు వైశ్రమంలో జగన్ అన్న వదిలిన బాణ అని అన్నారు ఇప్పుడు కూడా అదే బాణమా ప్రజలు వదిలిన బాణం అప్పుడు జగన్ వదిలిన బాణమే ఇవాళ మాత్రం ప్రజలు ఎందుకంటే రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి మరణం రాజశేఖరరెడ్డి మరణం దాకా మీరు అన్నట్టు ఆయన మేనియా ఉంది ఇప్పటివరకు గొడుగు రూపంలో ఉంది కదా రెండు రెండు గుడుగులేని అక్కడ ఎట్లాగ అధికారం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అధికారం రావడానికి రూట్స్ క్రియేట్ చేస్తున్నారా వైఎస్ జగన్ జగన్ క్రియేట్ చేయడం అనే సమస్య లేదు ఇక్కడ జగన్ ఓపెన్గా చెప్పాడు తెలంగాణతో కాదు అటు తమిళనాడుతో కాదు ఇటు ఒరిస్సాతో కాదు ఎటు మాకు మేము ఇతర రాష్ట్రాల్లో పోయే పరిస్థితి మాకు ఇప్పుడు లేదు మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమైన ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాం అన్నట్టు తెలంగాణ రూపంలో నేననేది తెలంగాణ కోడలిగా ఆమె వారసత్వం ఇక్కడ నమ్మింది జనరల్గా ఆడపిల్ల అత్తగారిల్ని వారసత్వం అనుకుంటుంది హక్కు అనుకుంటుంది తప్ప అమ్మగారింటికాడ వారసత్వం అనదు అనదు ఇప్పుడు ఎక్కడైనా అత్తగారింటి కానీ హక్కు అని కోర్టు పోయినా పోతుంది నాకు కావాలని ఆస్తి నాది అని కాబట్టి అత్తగారు ఉన్నారు మంత్రి హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ దగ్గర నేను అనేది ఏంటంటే ఆమె తెలంగాణ కోడలు ఎస్ నా అత్తగారింటికాడ నాకు హక్కు ఉంది నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది నేను జనాన్ని సేవ చేయాలని కోరుకుంది మా నాన్న లెగసే ఉంది నేను ఎందుకు వదిలిపెడతాను ఖచ్చితంగా నేను రాజకీయాలు చేస్తాను ఆమె వారసత్వంతో వచ్చింది ఇక్కడికి తప్ప ఆమె జగన్ వదులుతురు వదులుతు బాణం కాదు ఒకటే సూటి ప్రశ్న రామసింహరణ ఎవరో ఆరోపణ చేశారనేది కాదు కానీ టీఆర్ఎస్ వదిలిన బాణం టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చటానికి బీజేపీని దెబ్బ కొట్టడానికి షర్మిళ వైఎస్ఆర్టీపీ రూపంలో వచ్చారనేది ఆరోపణ మీరేం చెప్తారు నేను ఇప్పుడు ఈరోజు ఈ అంతా మీరు ఎలానట్టున్నారు టీవీలో ఈ రోజంతా ఏంటి ఈ రోజు మొత్తం బీజేపీ వదిలిన బాణం అని కదా వాళ్ళు ప్రచారం చేసి పైకి నేను అనేది ఏంటంటే సార్ ఒక్కటి మీరు చూడండి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎవరు వదిలిన బాణం పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ పార్టీ పెట్టినప్పుడు ఎవరు వదిలిన బాణం వీళ్ళందరినీ పక్కకు పెట్టండి ఢిల్లీ టీఆర్ఎస్ వైఎస్ఆర్టీపీ వైరుధ్యం ఇప్పుడు తాత్కాలికమైన పైన స్క్రీన్ మీద పాయింట్ కాదు అధికారంలో ఉండి మీరు చేస్తున్నారు అనే దానికి అధికారంలో ఉండి ఈ పనిలే కాంగ్రెస్ చేసినా అధికారంలో ఉండి ఈ పనిలే బీజేపీ చేసినా ఖచ్చితంగా మేము ఫైట్ ఇస్తాం అందుకే నేననే ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్టీపీ టీఆర్ఎస్ రెండు ఒకటే పైన మాత్రం ఆరోపణ నేను ఒక్కడే చెప్పబోయినా ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ పెట్టగానే ఇదే వచ్చింది ముందుకు ఏమని ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టించిన బాణం అని చెప్పేమో బీజేపీ వాళ్ళు ప్రచారం చేసి ఇది బీజేపీ వాళ్ళు పెట్టించిన బాణం అనేమో కాంగ్రెస్ వాళ్ళు పెట్టి ఏమైంది ఇప్పుడు రెండు మెడకల మీకు వెళ్ళేసి అధికారంలోకి వచ్చాడు మరి ఎవరు పెట్టిన బాణం ఇప్పుడు కేజ్రీవాల్ అరవై రెండో రెండోసారి గెలిచినప్పుడు మరీ గౌరవం అదే అనేది కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఈయన బాణం సార్ మీరు ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి వెనకటి రోజుల సార్ నీకు ఓటేయడం నువ్వు నువ్వు ఓటేయడం తేడా లేదు పొత్తు పెట్టుకున్నవాడు ఒక్కడు కూడా ఇప్పుడు కేసీఆర్ని ఎవరు తిడితే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోద్ది ఇట్లా వ్యతిరేక ఓట్లు అనుకూల ఓట్లు ఇది ఆయన బుట్ట ఆయన బుట్ట అని ఉండదు సార్ జనం దగ్గరకు వచ్చినాయి రాజకీయాలు భార్యాభర్తలే నీ ఇద్దరు కలిసి ఒక్కనికేద్దాం అనుకోవట్లేరు కాలం మారింది రాజకీయాలు తన కళ్ళ ముందుకు వచ్చినాయి ఎవరు నాయకుడో వాళ్ళే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నేను ఒకసారి సర్వే చేసిన నేను కొత్తగా తెలంగాణకు ముందు వచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఉన్న తల్లిని తండ్రిని కొడుకుని ముగ్గుని సర్వే చేస్తే అప్పుడు ఇంకా మేము పార్టీలో రాలే అప్పుడు చూస్తే అది ఏమంటారు ఈ జన్మభూమి అయ్యి పెట్టిన కాలం డాక్రా గ్రూపులో అది విషయంలో ఆడవాళ్ళందరూ ఏమో చంద్రబాబు కోట అంటున్నారు మొదలందరేమో కాంగ్రెస్ కోట అంటున్నారు అప్పుడు కొడుకు ఏమో టీఆర్ఎస్ అంటున్నాడు మాకు ఆశ్చర్యం వేసింది వాడు పోయి కాంగ్రెస్ కాడు ఏం చెప్తున్నాడు మా ఊళ్ళో మా ఇంట్లో మూడు ఓట్లు నాది మా పెన్ నా కొడుకు అంటాడు ఇవ్వ ఏం చెప్తుంది ఇది అంటారు వీడు వచ్చి వచ్చామంటాడు మావి మూడు ఓట్లు అంటాడు యాడ ఒకటే ఓట్ని వీడు చెప్తే వాడేయడు వాడు చెప్తే వీడేయడు ఇదంతా డ్రామాటిక్ అంటే ఓడిపోయేటప్పుడు ఎత్తుక్కునే కారణాలు తప్ప ఇది ఒక మాట అంటే బలహీన పడుతున్నప్పుడు బలమైన వాదన కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ తగ్గ ఫోర్గా ఫైట్ చేస్తున్నాయి ఎంత కాదన్నా కాంగ్రెస్ కూడా ఉంది ఇప్పుడు ఉప ఎన్నికలతో ఏదో రెండు ఉప ఎన్నికలు దుబ్బాక్ కావచ్చు లేకపోతే హుజూరాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు వాటితో పోల్చడం కాంగ్రెస్ బలం కాంగ్రెస్దే ఉంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎప్పటికీ కాదలేని సత్యం అది అది పార్టీ గట్టి గట్టి పార్టీనే ఈరోజు ఉన్న ఫలితాలను బట్టి మనం నిర్ణయించలేము ఈ మూడు పార్టీలని తోసిరాజని వైఎస్ఆర్టీపీ స్థానం ఏంటి అక్కడే కదా సార్ నేను చెప్పే మీకు ఎగ్జాంపుల్ చెప్పింది అక్కడే నేను ఢిల్లీ ఢిల్లీ ఉదాహరణ ఎందు తీసుకున్నాను స్వయంగా శీలా దీక్షిత్ కానీ పోటీ చేస్తాను పోటీ చేసి గెలిచాడు కేజ్రీవాల్ నేను ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటంటే ఎవరికి ఎవరి సొత్తు పట్టాగా సార్ ఇది ఈ రాష్ట్రంలో నాకు ఇంత పర్సెంటేజ్ ఓటు మా అమ్మగారు కట్నం ఇచ్చారు మా అత్తగారు కట్నం ఇచ్చారు మా అమ్మ భాగం ఇచ్చింది ఈ ఓటు నాదే అంటే ప్రజల ఓట్లు పడతాయా అది ఓకే నీ పడవు నేను అనేది ఏంటంటే ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టు మీరు నలుసుపెట్టండి టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నారు నేను కాదంటలేని దాన్ని కేసీఆర్ ఏ కార్యక్రుడు కేటీఆర్ ఏ కార్యక్రమండు ఏ రూట్లో పోతాడు ఆ రూట్ ఎట్లుంది ఇది కాదు కదా చర్చ అంటే ప్రజల సమస్యల మీద అంటే బయ్యారంలో బయ్యారం ఖమ్మం జిల్లా మహోబాబు జిల్లాలో బయ్యారంలో నిరుద్యోగం నాకు ఉద్యోగం రాదు అని చెప్పి ఉత్తరం రాసి రైలు బండి అంటే ఎదురుగా పోయి ముక్కలైన వ్యక్తిని కళ్ళ ముందు కనపడ్డాడు కదా ఆ నిరుద్యోగం మీద మంగళారం మంగళారం దీక్ష చేసి నేను ఖచ్చితంగా దీక్ష చేస్తాను ఆమె దీక్షలు మొదలైనకనే కానీ నోటిఫికేషన్లు వచ్చినాయి కదా అంటే ఆ సమస్య మీద పోరాటం చేసింది శర్మల తప్ప బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు రైతాంగం మీద కూడా మీరు చెప్తాను సార్ మీకు ఎందుకంటే వేదిక మీద కూడా చెప్పాలనుకున్నా నేను ఈ రోజు కూడా ఎంత మోసం జరుగుతుందంటే ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు లక్షల రైతాంగం ఇక్కడ ఉంది మనకి దీంట్లో అరవై ఐదు లక్షల మందికి మాత్రమే పాస్బుక్లు ఉన్నాయి అరవై ఐదు లక్షల మందికి మాత్రమే రైతు బంధు వస్తుంది మిగతా ఇరవై నాలుగు లక్షల మందికి ఇరవై లక్షల మందికి లేదు ఎందుకు లేదు పోడు భూములు కాబట్టి లేదు వారసత్వంలో పంపకాలు లేవు కాబట్టి లేదు ధరణి ఒకటి పెట్టి ధరణిలో చూపు లేదు భూమి ఉంటుంది కానీ అల చూపెట్టకపోతే మళ్ళీ ఉండదు నా దగ్గర నా భూమి ఉంది రూ బాబు అన్న వీడింటి అట్లా అల చూపుతలేదు అంటాడు లేదంటే అట్లా ఇరవై లక్షల భూమి ఎకరాలు పోయింది ఈ అరవై నాలుగు లక్షల మందిలో కూడా కేవలము ఇరవై నాలుగు లక్షల మందికి రైతు బీమా రాదు సార్ ఇచ్చే రైతు బంధు అంటేనే రైతునే ఇచ్చావు పాస్బుక్ ఇచ్చావు రైతానే ఇచ్చావు మీరు చెప్పిన క్యాలకులేషన్స్ అన్ని ఓకే కానీ పోల్ పాలిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి రాజకీయ చాణక్యత ఆల్రెడీ సీనియారిటీ ఆయన కూడా దర్దాపులో నాకు తెలిసి మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కేసీఆర్ది సో అరవై మూడు ఎనభై ఎనిమిది అంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుద్దా రేపు చెప్పండి రాయబరీలో ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు రాజకీయ చాణిక్యత లేక ఓడిపోయిందావగుతున్నా ఎన్టీ రామారావు చాలా మంది చెప్తారు కదా ఎగ్జాంపుల్ అది వేరే జరిగింది అనేది ఒకటి సార్ మీకు తెలుసు జరిగినప్పుడు కారణం ఉంటుంది జరిగినప్పుడు ఒక కారణం ఉంటుంది దానికి ఒక కారణం ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే జరిగిందిగా జరిగిందని ఎవరు కాదని లేరు కదా నేను అనేది ఏంటంటే చాణిక్యత నేను బాగా తెలియకల్లో సుందరయ్య గారు చక్కటి మాట చెప్పిండే ఒకటి నేను పడి గన్నవరం పోటీ చేస్తే నాకు డిపాజిట్ రాదు ఆయన ప్రజల ఆ స్థితిలో వెళ్ళిపోతున్నారు నేను ప్రజల కోసం సేవ చేయగలను నేను మంచివాన్ని నాకంటే మంచి సుందరయ్య గారి కంటే మంచి కానీ ఆయనే అంత నిస్సాయితలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడి మోహన్ బావుడు అలాంటి వ్యక్తిని నిరాశగా పంపిన సమాజం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో అంబేద్కర్ మనవాడు పోటీ చేస్తే ఓడిపోలేదు మనకు కదా మీరు తాతల తండ్రులని చెప్పుకుంటూ వస్తారు స్వయంగా అంబేద్కర్ కంటే గొప్ప వాళ్ళు ఎవరు కదా అనేది ఇక్కడ ఏంటంటే సార్ ప్రజలు తెలివి మీరారు ఏం కావాలో తమకు వాళ్ళని టిఆర్ఎస్ తెలియదు అవుతుందా ఇప్పటిదాకా సక్సెస్ అయింది ఎందుకంటే ప్రజా సమస్యలు ఎప్పుడు వెలికి తీయలేదు ప్రజా సమస్యలు పోరాటం చేయలేదు వాళ్ళు బెదిరిస్తే తగ్గిపోయారు వాళ్ళు వాళ్ళు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యారు ప్రజా సమస్యల మీద మాట్లాడితే ప్రజలే ఆదరించే రోజులు ఉన్నాయా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మాట్లాడితే కాదు ప్రజల సమస్యలతో ప్రజలతో కలిసి పోరాడితే నువ్వు ప్రజల ప్రజలను వదిలేసి నేనే పోరాడతా అంటే కుదరదు అది నేను మాట్లాడతా అంటే అదే కదా మీ మైఖలకు వచ్చిన కానీ ఇదే సమస్య ఈ ఛానళ్ళను వచ్చిన కానీ ఏం జరిగిందంటే పాములోడు బూర ఊతే మీరు వచ్చి బూరలు ఊరితే పాములటాడుతున్నాం రాజకీయ నాయకులు మేము అందరం కూడా కానీ బయటికి పోట్లేము ప్రజల దగ్గరికి పోట్లేము ఈ బోరల దగ్గర ఊగిడెక్కువైపోయింది మా పని రాజకీయ నాయకులు అందరూ ఇలా ఎవరికొని పని కాదు ప్రజలతో ఎవరైతే ఉండి మమేకమే పోరాటం చేస్తారో ఆదరిస్తారు ఎస్ అందుకనే షర్మిల గారు ఇవాళ ఇది వందల వేల కిలోమీటర్లు ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి వంద కిలోమీటర్లకి ఇప్పటికీ తేడా అర్ధంగా తేడా వందలో నుంచి వేలలోకి వెళ్ళిపోయామని చెప్తున్నాం కదా వేలోకి వెళ్ళిపోయాం జనాల సంఖ్యలో వచ్చిన రియాక్షన్లో తేడా వచ్చింది వీళ్ళు ఎక్కడ కోపం వచ్చిందంటే ఇవాళ కూడా ఉత్తర తెలంగాణలో షర్మిలకు ఆదరణ రాదనుకున్నారు వాళ్ళు ఇక్కడికంటే ఎక్కువ వచ్చింది ఆదరణ ఆ ఆదరణ చూసిన తర్వాత భయం పుట్టింది ఆటోమేటిక్ ఆ భయంలో నుంచి వచ్చింది ఇది మరొకటి కాదు కాబట్టి వాళ్ళు వచ్చి కొత్తగా తెస్తున్న వాదనలు ఏంటి అది మనం చెప్పుకోవాలి వాళ్ళు తెస్తున్న వాదనలు ఏంటి షర్మిల కానీ నల్లి నడిపని నలిపేస్తారు ఇది ఒక బారడు పార్టీ అంత అని వాళ్ళు మునుగోడు గెలిపి చూడొచ్చు మునుగోడు నేను అది సార్ చెప్పేది మునుగోడు గెలిపేంటి ఒకటి పది పది పదివేల ఓట్లున్నాయి బీజేపీ కదా రాజగోపాల్ రెడ్డితో అది పెరిగింది కాంగ్రెస్ అక్కడ ఇక్కడ మీరు రూడాల్సింది కాంగ్రెస్ అని వీళ్ళిద్దరికంటే ఏంది రాజగోపాల్ రెడ్డి బయటకు పోయినా ఇరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళకి అది కాబట్టి గెలుపుకు మూడు కారణాలు వచ్చినాయి సార్ ఒకటి బీజేపీకి అసలు ఓటు లేకుండా రాజగోపాల్ ఓటింగ్ మీద ఆధారపడటం రెండు కమ్యూనిస్టులు బలమైన కమ్యూనిస్టులు ఐదు సార్లు ఐదు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రాంతం అది కాబట్టి అది ఒకటి కాంగ్రెస్ తన ఓటింగ్ నిలబెట్టుకుంది కాంగ్రెస్ కనుక పూర్తిగా వీక్ అయిపోతే ఆటోమేటిక్గా ఇరవై నాలుగు వేలు స్మాల్ మ్యాటర్ కాదు అంతే కదా నెందు అదే ఆయన ఏ ఐదు వేలకు పదివేలకు ఆమె కనుక స్రవంతి పడిపోయినట్టయితే బీజేపీ గెలిచేవాడు ఈ మూడిట్లో ఏ ఒక్కడిపోయినా టీఆర్ఎస్ ఓడిపోయాయి అంటే దేదీప్యమానంగా గెలవాల్సింది ఎనభై మంది ఎమ్మెల్యేలు కనపడ్డ మంత్రి ఏడు యూనిట్లుగా ఎనభై ఏడు యూనిట్లు ఇంత చేసినప్పుడు ఎంత ఏ ఎంపీ ఉప ఎన్నిక తలపించింది కదా కమ్మ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్ అది కమ్మ నీకు కడప ఉప ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మేము నేను అక్కడ ఉన్నప్పుడు కడప ఉప ఎన్నికల్లో ఆ రోజులలో వెయ్యి రూపాయలు అక్కడ తెలుగుదేశం కవరేజ్ తెలుగుదేశం చూశారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు పంచుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఐదు వందల రూపాయలు పంచుతున్నారు నేను జగన్ గారితో మేమందరం మాకేందుకు భయపడే అప్పుడు ఇంకా సార్ వాళ్ళు అంతగానో పంచుతున్నారు మనం రెండు వందలను పంచుదాం అని చెప్పి మేము అడిగినాం ఒక్క రూపాయి పంచది లేదు నా సత్తా ఏదో నాకు తేలాలి నేనేంటో నాకు తేలాలి నాకు తేలాలంటే అది ఒరిజినల్గా ఉండాలి అని ఒక్క రూపాయి పెట్టనీ లేదు సార్ అతను కానీ పెట్టకపోయినా ఐదు లక్షల నలభై ఐదు వేల మెజార్టీతో గెలిచారు కదా దాన్ని నేను అనేది ఏంటంటే నువ్వు అధికార పక్షం అవును మంత్రులు ఎమ్మెల్యేలు కేంద్రీకరించున్నారు నా తెలంగాణ తెలంగాణ వాదన ఉంది తెలంగాణ ప్రజలే నా ప్రజల నువ్వు అంటున్నావు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటున్నాను తెలంగాణ సమాజం సహించదు అంటే తెలంగాణ ప్రజలందరూ నీటినే ఉన్నట్టు ప్రజలందరూ నువ్వు చెప్తూనే ఇంటర్ అన్నట్టు నిన్న కూడా ఆశ్చర్యం మీకు నర్సంపేటలో గొడవప్పుడు కూడా దమ్ముంటే జై టిఆర్ఎస్ అని రావాలి దమ్ముంటే జై బిఆర్ఎస్ అని రావాలి జై తెలంగాణ నువ్వు నువ్వొచ్చిందే తెలంగాణ నీవక్కడదా నేను తెలంగాణ కదా నేను తెలంగాణ పుట్టలేదా నేను తొమ్మిది నెలలకే పుట్టాను నువ్వు పదకొండు నెలలో పుట్టావా ఏంటి తెలంగాణ నీ ప్రత్యేకత జై తెలంగాణ అనుకుంటూ వస్తున్నావు నువ్వు నేను అడుగుతున్నావు ఇప్పుడు ఇవాళ ఒక ప్రెస్ ఒక ఆయన అంటున్నాడు మాది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ మీ పార్టీలో అసలు తెలంగాణ లేదు అండి ఇది ఎక్కడ మీ పౌన తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని బీఆర్ఎస్లో తెలంగాణ ఉందో చెప్పండి నాకు అంతే లేదుగా ఇప్పుడు కూడా ఒకసారి మీరు బాగా ఆలోచించండి ఉన్న పార్టీలు అన్నీ కూడా ఇన్క్లూడింగ్ ప్రవీణ్ కుమార్ అన్ని జాతీయ పార్టీలే తెలంగాణ కోసమే ఉన్న పార్టీ తెలంగాణ ప్రజల కోసమే ఉన్న పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉన్న పార్టీ ఏకే పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అవ్వకపోతే వద్దనే ప్రయోజనాలు వద్ద విషయానికి వస్తే గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ విజయలక్ష్మి రాజీనామా చేశారు ఇటు పూర్తి స్థాయిలో తెలంగాణలో పట్టు సాధించడం కోసం షర్మిలకి అండగా ఉండటం కోసమేనా ఇప్పుడు ఎట్లాంటిదంటే అండి ఇద్దరు బిడ్డలు కుటుంబం అంతా ఎలా ఇబ్బందులు పడుదో మీరు కళ్ళారా చూసారు నేను కళ్ళారా చూశారు ఓ దశలో జగన్ గారు అక్కడ సీఎంగా ఉన్నాడు ఇప్పటికీ ఇంకా ఆమె తోడే ఉండాలన్నంత అవసరం అక్కడేం లేదు కానీ ఇక్కడ బిడ్డ ఆడపిల్ల తిప్పలబడి తిరుగుతూ ఉంది కన్నతల్లికి ఎలా ఉంటుంది సార్ నేను ఉండాలని ఉంటుంది కానీ ఆమె గొప్పతనం ఏంటంటే నేను షర్మిలా తిరుగుతూ ఆడ గౌరవాదర్శాలుగా ఉంటాయి ఏం గౌరవం అది తప్పని అందుకని గౌరవదేశంలో రాజీనామా చేసి కొడుకుగా నేను ఉంటా నా తల్లిగా నేను ఆడు నాకు తప్పులేదు తప్పు కానీ కష్టాలు నా బిడ్డ పక్కన ఉండాలి కదా అని తల్లికి మనసు అండి అది తల్లి మనసు తల్లి మనిషిని భాగాలు చేయాలి ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారి వైఫ్ అంటే రెస్పాన్స్ తేడా ఉంటుంది కాబట్టి స్ట్రాటజీ అది తల్లి ప్రేమకు స్ట్రాటజీలు ఉండవు సార్ నేను అదే తల్లి ప్రేమకు స్ట్రాటజీలు ఉండవు నిన్న మీరు చూస్తే ఇక్కడ శర్మలను అరెస్ట్ చేసి అక్కడ పెట్టారు విజయమ్మ గారు ఇక్కడ నేను శరీరం చూసేస్తాను పోతుంది పోలీస్ స్టేషన్లో బిడ్డ పడ్డదన్నప్పుడు తల్లి మనసు ఎలా ఉంటుంది చూడాలనిపిస్తుంది కదా నేను చూస్తా అని పోతాంటే పోలీసులు అడ్డుకున్నాడు నువ్వు చూడడానికి వీలేదు ఇదేంటి అంటే నేను చూడకపోతే నేను ఈయన కూర్చుంటానో వాడు కూర్చుంది ఆమె రాని ఆమె ఒక్క మాట అడిగింది నా కార్లో మీరు రాండి పోలీసు వాళ్ళు నన్ను చూసి మళ్ళీ తీసుకురాండి ఓ తల్లిగా ఆరాటపడుతున్నాను కానీ మీరు చూడనివ్వలేదు అక్కడ చూసినప్పుడు అన్ని టీవీలలో ఇది వస్తున్నప్పుడు తెలంగాణ తల్లుల మనసు ఎట్లా ఉంటుంది సార్ తెలంగాణ తల్లులమ్మ వాళ్ళు తల్లులేగా అంటే ఇది ఏం జరిగింది అంటే ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా పోలీసులు ఆపారా తల్లిని కూడా చూడకుండా ఆపే అంత ప్రేమ అంటే ఇంత ఘోరమైన మనస్తత్వమా చూడండి రెండోది అక్కడ పరిస్థితి ఏంటి టీవీలో ఏం కనబడుతుంది షర్మిల గారు ఏదైతే అటాక్ చేశారో అటాక్లో కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఉదయం పూట షర్మిల గారి దగ్గరికి పోలీసు ఆఫీసర్లు వచ్చారు అక్కడికి అమ్మ నర్సంపేట్లు నర్సంపేట్లు అమ్మ దాడి జరిగే అవకాశం ఉంది మీరు వెళ్ళిపోండి ఇది ప్రభుత్వం అధికారులు చెప్పే మాట అండి దాడులు జరుగుతాయి అని మీరు చెప్పారు అంటే జరుగుతాయి అని మీకు తెలుసు ఎవరు చేస్తారో కూడా మీకు తెలుసు ఇంటెల్ ఉంటుందిగా తెలుసు కదా కాబట్టి ఎవరు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయండి ముందుగా అరెస్ట్ చేయండి చేస్తలేరా మీరు ముందుగా అరెస్ట్ ఇప్పుడు నన్ను నిన్న తీసుకుపోయి పార్టీ ఆఫీసులోనే హౌస్ అరెస్ట్ చేసి పడేసి నలభై మంది పోలీసులు నా చుట్టే ఉన్నారు కదలకుండా ఇది ఉంది కదా మీ దగ్గర మీరు వాళ్ళని చేయొచ్చుగా కదా ఈ పని నీ గౌరవం పెరిగేది కదా ఎవరు చేస్తారో తెలుసాట చేస్తారని తెలిసట కానీ ఏం వెళ్ళిపోవాలి ఇది ఎక్కడ తప్పు కదా అట్లా లే పైగా ఒక ఐదుగురు వ్యక్తులు సార్ బాటిల్లలో పెట్రోల్ పోసుకొని వచ్చి ఎంత భయంకరం చూడండి మీరు రాక్షసత్వం తప్ప ఇలా తాలిబాన్లు అన్నారా అంటే ఆ మనసు ఎంత క్షోభపడిన మాట అనాలి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చేసి కోర్టుకు మీరే వెళ్ళారా అయితే బయలు కోసం జరిగిన తర్వాత కోర్టు వాళ్ళు పట్టకపోతే మనం బయలు పెట్టుకున్నాం మనమే వెళ్ళాం యాత్ర గురించి యాత్ర గురించి మనం వెళ్ళాం వెళ్ళాం పర్మిషన్ వచ్చింది ఇట్లా బాటల్ కండిషన్ కదా కోర్టు కండిషన్ దాంట్లో ఏం లేదు వాళ్ళకి చెప్పాల్సింది యాక్షన్ తీసుకోవాలి ఏమన్నా ఆపుతాయి యాక్షన్ తీసుకోవాలని కండిషన్ పెట్టాం వాళ్ళకి పెట్టింది మాకు కాదు ఇట్లా బాటలు ఇస్త్రేస్తారు సార్ పెట్రోల్ ఇక్కడ పెడితే బాటల్ ఇసిరేస్తే పెట్రోల్ అక్కడి నుంచి బయట ఇక్కడ మంట పెడితే అక్కడికి బయటట్టుగా బస్సు ఎంత ప్లాన్ చెప్పండి చక్కాటకా ఐదుగురు వచ్చేసి దాన్ని తగలబెట్టేస్తే మావాడు ఒకరిని గట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్న వాడిని ఎదిలించుకొని పోతూ పోతూ నా ఐదోడు ఇక్కడ మిగిలితే మిగిలినోడు చాకచక్యంగా వాటర్ బాటిల్ తీసి ఆడుతున్నాడు దాన్ని తెలియకనట్టు అంటే వీడో ఆడుతున్నాడు ఇక్కడ మావాడి అని మేము అనుకోవాలి అన్నట్టుగా ఇట్లా చేసి వెళ్ళిపోయిన తర్వాత భయంకరంగా సార్ మీద పడి పొలాల నుంచి తరుముకుంటే కారణాన్ని కొట్టారు కనపడ్డ కారణాల పగలు కొట్టారు బస్సు డ్యామేజ్ అయింది బస్సులో శ్రమలో ఉంటే ఏమయ్యదాము అంతే కదా ఇబ్బందే కదా ఆమె లంచ్ తీసుకునేది ఆ టైంలో అంటే ఏం పరిస్థితికి వచ్చేది చేశారు ఆమె అదే వెహికల్ని ఏదైతే డ్యామేజ్ చేసిన వెహికల్ను నేను ప్రగతి భవన్లోనే దీన్ని చూపెడతా అని తీసుకుపోతుంది నిజంగానే గనక నేను గనక సీఎం స్థాయిలో ఉంటే బయటకు వచ్చి ఆ బస్సును చూసి అమ్మ నేనున్న చట్టం చట్ట ప్రకారం చేస్తా అని చెప్పు ఆమెని అక్కడనే అరెస్ట్ చేసి గవర్నమెంట్ చేస్తుంటే గవర్నమెంట్ అరెస్ట్ చేసి ఆ కారుని కారుని లిఫ్ట్ చేసి పని లిఫ్ట్ చేసి మొత్తం నిజంగానే లిఫ్ట్ చేసి ఒక పెద్ద వ్యాన్లో పెట్టి తీసుకోబోపోయినాం అట్లే కాదు సగం కారు కింద ఉంటే సగం కారు పైన ఉంటే మధ్యన షర్మిల గారు ఉంటే గుంజుకుపోయినట్టు గుంజకుపోతారా పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి పోయిన తర్వాత డోర్లు మెకానిక్ని పిలిచి ఓపెన్ చేశారు నిజంగానే కనుక అనుకుంటే ఆ మెకానిక్ని ఇక్కడిని పిలిపించి ఓపెన్ చేయకపోయినా గుంజకపోయినట్టు ఎందుకు ప్రజల్లో చూపెట్టాలి అంటే ఒక భయానక వాతావరణం ఇక ఆ పార్టీలోకి రావాలంటే వ్యక్తులు భయపడిపోవాలి అన్నట్టు ఇదా అంటే ఇంత ఘోరంగా ఆ తల్లి చూస్తూ ఉంటే బిడ్డ చూడాలని అండి ఖచ్చితంగా ఉంటుంది చూడాలన్నప్పుడు ఆపేస్తామా ఇదే నువ్వు సమాజంలో కానీ ప్రభుత్వ పథకాలు కొన్ని ఆకర్షణీయ పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ చేసే అభివృద్ధి రేపు ఏంటంటే సెక్రటరియట్ కావచ్చు ఇంకొన్ని కావచ్చు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కావచ్చు ఇవన్నీ చూపించి రేపు ఎన్నికలకు ఉంది ఇప్పుడు అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి మార్చి ఏప్రిల్లోగా మొత్తం కంప్లీట్ చేసేమని కొంత తేడా రాదంటారా దళిత బంధు కావచ్చు ప్రభుత్వ పథకాలు నేను చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి పథకాలని రద్దు చేస్తాను ప్రకటించుంటే అసలు సంఘటనలు చేయలేదు రాజశేఖర్ గారి పథకాలను కొనసాగిస్తామని చెప్పారు ఫస్ట్ టర్మ్ సంక్షేమ పథకాలు లాగానే ముందుకు వచ్చారు ప్రజలను ఆకట్టుకున్నారు రెండో టర్మ్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి పథకాలని నీరు చేశారు ఒక కొత్త సిస్టమ్ తెచ్చారు ఏమని ఒక పథకం పెట్టినట్టే ఉండి ఆరంభ సూరత్వం పెట్టి వీలుంటే డిలీట్ చేయాలి లేకపోతే డిలే చేయాలి పథకం మాత్రం ఉండదు ఖర్చు మాత్రం రాదు మీరు చూడండి నేను ఇవాళ అడుగుతున్నాను ఉండదు మీరు హుజరాబాద్లో దళిత బంధు పెట్టారు రైట్ ప్రతి ఇంటికి ఇచ్చారా ఇప్పుడు ఒకటి రెండోది మునుగోడు రాంకునే దళిత ఎస్టీ బంధు పెట్టారు అదేది ట్రైబల్ బంధు ఇస్తున్నారు ఇప్పుడు దళిత బంధుని ఏం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందలు ఇస్తాం అంటే ప్రతి ఇప్పుడు ఇక్కడైతే ఒక కార్పొరేషన్ డివిజన్కి అరవై యాభైవో వస్తాయి ఈ యాభై అరవై వస్తాయి ఎవరికి ఇస్తారండి కరెక్ట్గా మీ కార్యకర్తలకు ఇస్తారు నేను అడుగుతున్నాను ఆ ఇచ్చిన దళిత బంధుని ఓపెన్గా పేర్లతో అవుట్ చేసి పంపనండి మీడియా ముందు పెట్టమనండి విషయం తెలుస్తుంది పోనీ లక్షల మంది దళితులు ఉంటే నువ్వు ఇప్పుడు ఒక ఐదుగురికి ఒక వంద మందికి దళిత బంధు ఇచ్చేసి మిగతా వాళ్ళు ఏను ఇది ఒక పది పదిహేను సంవత్సరాలకి ఇది పూర్తి అవుతుంది అంటే ఇప్పుడు ఉన్నోడు పదిహేను తర్వాత పిల్లలు చేసుకుని వాడొక వాడొక కుటుంబం కాదా మరి వాని దళిత బంధు ఏంటి ఇప్పుడు నువ్వు ఇవాళ హుజురాబాద్లో ఓడిపోవడానికి కారణమే నీ దళిత బంధు ఎందుకు నువ్వు ఒకడికి ఇచ్చి ఒకడికి ఏ వాడు ఎందుకు ఊరుకుంటాడండి నేను నేను పథకాన్ని స్వీకరిస్తున్నా పథకాన్ని ఎక్కడ తప్పుబట్టును కానీ అందరికి ఇవ్వాలి సాచురేషన్ పద్ధతులు ఇవ్వాలి అదే రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని నేను చెప్పేది ఫీజు రియంబర్స్మెంట్ ఒక పిల్లవాడికి ఫీజు రియంబర్స్మెంట్ కట్టాల్సి వస్తే ఆ ఫీజు రియంబర్స్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టేవాడు అది ఒక ఫైనల్గా చెప్పండి రెడ్డి పోలరైజేషన్ జరుగుద్దా ఇక్కడ షర్మిలా కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కనయ్య కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ అనేది నేను తక్కువ మంచిగా చూస్తాను సార్ ఇప్పుడు అట్లా మీ కావు మీరు వ్యక్తిగతం కావచ్చు ఎవరింగ్ నేను చెప్పబోతున్నా అది 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 చూసే కదా కేసీఆర్ తన చుట్టూ రెడ్ పెట్టుకున్నది గేట్ కాడ మొదలు పెడితే ఆయన దాకా అంతా రెడ్లే ఉంటారు మీరు గేట్ కాడ నుంచి మొదలు పెట్టండి ఆయన చుట్టూ చూడండి మొత్తం రెడ్లే ఉంటారు ఇక రెడ్లంతా కేసీఆర్ కావట్లేత్రా ఆయన ఆయన ఆలోచన అది కావచ్చు చుట్టూ రెడ్లు తప్ప మీరు పెద్ద ఎలమూలు 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 కూడా బాగుపడదేం లేదు ఆయన చుట్టూ బ్యాచ్ అంతా ఇదే ఇక్కడ బ్యాచ్ అందుకే కమ్యూనిటీ కోసం అంటాం కాదు కానీ బ్యాచ్ అంతా అలాగే పెట్టుకోండి ఆయన మీరు మీరు చూసి పేర్లను తీయండి మీరు తీయండి కనపడుతుంది కాబట్టి ఇక్కడ అనేది ఏంటంటే బట్ మొదటి నుంచి రెడ్డి ఇక్కడ కొంచెం రెడ్డి కానీ కమ్మ కానీ అంతా అగ్ర కులాలంతా పాలనలో భాగస్వామ్యమైన వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలో మరి ముఖ్యంగా గెలుపు కానీ ఎక్కడైతే నీకు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవన్నీ మొదలు పోయినాయో నీకు మిగతా కమ్యూనిటీలో కూడా మిడిల్ క్లాస్ పెరిగింది హయ్యర్ మిడిల్ క్లాస్ పెరిగింది నాయకత్వం పెరిగింది కసి కూడా పెరిగింది మేమెందుకు నాయకత్వం రాకూడదు అంతే కాదు కసి కూడా పెరిగింది ఈ కసిలోనే షర్మిల గారు ఒక మాట ఉన్నది ఎబౌ ఫిఫ్టీ పర్సెంట్ నేను బలహీన వర్గాలకు ఇస్తాను ప్రతి చోట వన్ థర్డ్ మహిళలకు ఇస్తానని మాటిస్తున్నాను అనుమానండి ఏ పార్టీ అంటుందో

పెంచినాక బీజేపీ అడ్డుపడ్డది కోర్టుకి వెళ్ళారు కోర్టు పడితే నాలుగు పర్సెంటేజ్ ఆపింది ఒక పర్సెంటేజ్ గిరిపోయింది నాలుగు పర్సంటేజ్ని ఆపింది నేననేది ఏంటంటే సార్ నీ చేతులు ఉంటే నువ్వు చెయ్యి లేదు చేతులు ఉన్నంత పోరాడు నీది కావాలని ఇప్పుడు నువ్వు గిరిజనులకు పన్నెండు శాతం అని ప్రకటించావు ఇది అయ్యే పని కాదు అది నీ చేతిలో లేదు ఎస్ పోరాడు ఎంత ఉంది అసెంబ్లీలో తీర్మానం చేస్తే అయిపోతుంది అసెంబ్లీ పార్లమెంట్ లో జరగాలి అనేక రాష్ట్రాల మద్దతు ఇవ్వాలి పెద్ద ప్రాసెస్ ఇలా బీసీ బీసీలకు లకు మంత్రి ఉంటాం వేరు బీసీలకు కోసం మంత్రి ఎలా ఉంటుంది సామెత నేను పదివేలు ఇద్దా ఉన్నా రామచంద్ర రామచంద్ర ఆపారు ఎందుకని ఇవి ఎట్లా ఉంటాయండి సార్ ప్రజలకు తెలుసు ప్రాక్టికల్ వాదులు వాళ్ళు నాకేం వచ్చిందో వాళ్ళు నువ్వే నువ్వు చెప్పడం కాదు వాళ్ళకి తెలుసు నాకేం వచ్చిందో వాళ్ళకి కంటి ముందు సార్ మీ టీవీ పెట్టుకుంటే వాళ్ళ రాజకీయాలు తెలిసిపోతున్నాయి ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడుతున్నారో ఈసారి రెండు వేల ఇరవై మూడులో చరిత్ర తిరగరాసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా ఖచ్చితంగా సార్ నేను అనేది ఏంటంటే ఇవాళ షర్మిల ప్రధాన పాత్ర పోషిస్తుంది రాజకీయాల్లో రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా నేను చెప్పేది ఈ రోజు ఏ రోజు ఈ తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రి షర్మిల అయి తీరుతుంది నా అనుభవంతో చెప్తున్నాను నేను అనుభవంతో పోతే ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఆ పార్టీలో వచ్చి మరీ చెప్తున్నాను ఏ అది అధికార పార్టీని వదిలేసుకుని వచ్చి మరీ చెప్తున్నాను నేను నాకు ఎందుకంటే ఆమె ఎంత మొండితనమో నాకు తెలుసు వదిలిపెట్టిపోదు ఒక్కది గెలిచినా పోరాడుతుంది గెలవకపోయినా పోరాడుతుంది ఐదుగురు గెలిచిన పది మంది గెలిచిన అధికారంలోకి వచ్చినా కూడా ఆమె లక్ష్యాన్ని ఆమెను వదిలిపెట్టదు ఆస్త అట్లాంటి మనసత్వం ఉన్న షర్మిల దాదాపు పది ఇరవై మంది రాజకీయ నాయకులు కలిస్తే ఒక షర్మిల అవుతుంది థ్యాంక్ యూ అండి అనేక విషయాల మీద మా ఇంటర్వ్యూలో అనేక విషయాల మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ వెరీ మచ్ ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాడి ప్రజల పక్షాన పోడతు పోరాడుతున్నందునే తనకి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఖచ్చితంగా ఏదో నాటికి మహిళ మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ షర్మిలా నెలటం ఖాయమని గట్టి చెప్తున్న సందర్భం ఇవి ప్రత్యేక ఇంటర్వ్యూ విషయాలు చూస్తూనే ఉండండి టీవీ ఫార్టీ ఫైవ్